చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కాగడాల ప్రదర్శనలో భాగంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి దేవి చౌక్ వద్ద కాగడాల ర్యాలీ నిర్వహించి బీజేపీ వైఖరిపై నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో రంగంపేట పిహెచ్సి చైర్మన్ త్రిమూర్తులు, అన్నవరం దేవస్థానం పాలకవర్గ సభ్యులు దేవానందరెడ్డి, మాజీ ఏఎఫ్సి చైర్మన్ నాగేశ్వరరావు, కుత్కులూరు పిహెచ్సి చైర్మన్ అచ్చిరెడ్డి, రంగంపేట మండల అధ్యక్షులు సత్యబాబు, ఎంపీటీసి శివ, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణంపై పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏ విధమైన అన్యాయం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక అనైతికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటని మమ్ము చేసి ఆంధ్రప్రజలను మోసం చేయడం, ఆఖరి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి న్యాయం జరగదని తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీతో పొత్తు తెగతెంచుకుని, ఇవాళ ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాటం జరుగుతూ ఉంది. గత పార్లమెంట్ సమావేశాల్లో దాదాపుగా 22 రోజుల పాటు పార్లమెంట్ను స్తంభింపజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇవాళ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి ఇవాళ చర్చను తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉందో కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన పార్టీకి 15 నిమిషాల పాటు సమయం కేటాయించి ఎంత అనైతికంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తూ ఉందో కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ దానికి కనీసం గంట సమయమైనా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా సంఖ్యాబలం వంక చూపించి ఇవాళ తెలుగు ప్రజల గొంతు నొక్కడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన వాణిని మన పార్లమెంట్ సభ్యులు వినిపించడం కూడా జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా వారు భారతీయ జనతా పార్టీతో కొమ్మక్కయ్యి ఇవాళ రాజకీయాలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి వారు ఎటువంటి చర్చ రాకుండా అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనకుండా ఇవాళ వెనకంజ వేయడం జరిగింది. అదేవిధంగా ఉప ఎన్నికలు రాని పరిస్థితిని గమనించుకుని గతంలో 2 సంవత్సరాల క్రితమే రాజీనామాలు చేస్తామని ప్రకటించినా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజీనామాలు చేయకుండా ఇవాళ జూన్ 6వ తేదీ దాటిన తర్వాత వాళ్ళు రాజీనామాలు ఆమోదింపజేసుకున్న ఘనత సొంతం చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భారతీయ జనతా పార్టీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట అనడానికి ముందుకు రాని పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడటం కోసం ఒక్క తెలుగుదేశం పార్టీయే మరి ఎడతెరిపి లేకుండా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మన హక్కుల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన హక్కుల్ని మన ప్రయోజనాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవాళ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా పార్లమెంటు సభ్యులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దానిలోనే భాగంగానే ఇవాళ అనపత్తిలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా జరిగింది.